గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ ఈరోజు మనము ఎస్ఎస్సికి సంబంధించిన సిపిఓ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డిస్కస్ చేయబోతున్నాము ఆల్రెడీ మనం పార్ట్ వన్ చెప్పాము ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి మనం లేటెస్ట్ డిస్కస్ విత్ ద పార్ట్ టూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి కదా ఇవి ముందు ఏమని పిలిచేవాళ్ళు కేలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు స్కూల్ బాగుండదని చెప్పి యూత్ గేమ్స్గా మార్చడం జరిగిందనమాట ద ఛానల్ సెపరేట్స్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ ఛానల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని డివైడ్ చేస్తుంది డిగ్రీ ఛానల్ అనమాట ఇన్ని డిగ్రీ ఉంటుంది అనమాట నైన్ డిగ్రీయా టెన్ డిగ్రీయా లెవెన్ డిగ్రీయా ఆ డిగ్రీ ఛానల్ ఏంటి కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ని లాంచ్ చేసిందనమాట మనకు తెలుసు పోలియో వ్యాక్సిన్స్ ఇస్తారు కదా ఇది ఎవరు లాంచ్ చేసిందంటే సీరమ్ ఇన్స్టిట్యూట్ రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ చేసిందనమాట స్మైలింగ్ బుద్ధ ఇది మనకు తెలుసు ఇది ఒక కోడ్ నేమ్ అనమాట మొట్టమొదటి ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ ఎప్పుడైతే జరిగిందో పోఖరన్లో రాజస్థాన్ ప్లేస్ అనమాట పోఖరన్ అనేది అది రాజస్థాన్లో జరిగింది హూ ఇస్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే హోమీ జహాంగీర్ బాబా ఒకటి క్వశ్చన్ ఏంటంటే ఇది ఎవరి ప్రైమ్ మినిస్టర్ అండర్లో ఈ పోకర్ అనేది జరిగింది ఎప్పుడు జరిగింది కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా ఇంపార్టెంట్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాజ్ ద ఫస్ట్ టు బీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటర్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ ఇప్పుడు బిఎస్ఈ అంటారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుంది ఇది ముంబైలో దలాల్ స్ట్రీట్ సో దాన్ని ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటర్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్గా అది ఏదైతే ఉందో వాళ్ళు ఈ విధంగా బిఎస్సిని మొట్టమొదటి రికగ్నైజ్ చేయడం జరిగింది రామ్ సేతు దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు సేతుబండా అంటారు నాలాసేతు ఇవన్నీ పేర్లు అనమాట సో ఎక్కడుంది రామ్ సేతు ఆడమ్స్ బ్రిడ్జ్ ఇవన్నీ ఇండియా మరియు శ్రీలంక మధ్యలో మనము చూడవచ్చు సో నాలాసేతు అంటారు కానీ నాలా బండా అని చెప్పారనమాట సో కృష్ణేమని అడిగాడంటే ఏది కాదు అని అడిగాడు సో నాలా కాదు మిగతా అవన్నీ సేతుబండ నాలా సేతు ఆడమ్స్ బ్రిడ్జ్ రామ్ సేతు సేతు సముద్రం ప్రాజెక్టు ఎక్కడుంది ఇండియా మరియు శ్రీలంక మధ్యలో ఇది మనం చూడవచ్చు సో ఈ విధంగా ప్రతిదీ గుర్తుంచుకోండి ఏదైతే చెప్తున్నానో నీలం సంజీవ్ రెడ్డి తెలుసు కదా ఇతను మునుపు చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ వరకు ఏ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టరు కామెంట్ సెక్షన్లో పెట్టండి దాని తర్వాత ఇతను అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా యంగ్ వయసులోనే కావడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ద డాటర్ ఆఫ్ మోరోపంత్ తాంబే అండ్ భగీరథి సాప్రే ఫేమస్ ఎవర్రా అంటే రాణి లక్ష్మీభాయ్ ఈమె వీళ్ళ ఇద్దరి కుమార్తె అనమాట ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్ సో ఈమె మోరోపంత్ తాంబే భగీరథి సాప్రే వీళ్ళిద్దర కుమార్తె ఇప్పుడు భగత్ సింగ్ రాజ్గురు మరియు సుఖదేవులు ఉన్నారు కదా వాళ్ళని ఊరి తీయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎందుకు ఊరి తీశారు బాంబింగ్ ఎక్కడ చేశారు ఆ హాల్ పేరేంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నెక్స్ట్ ఏంటంటే బాచీ కర్కార్య వాజ్ ద ఫస్ట్ ఇండియన్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ద వరల్డ్ ఎడిటర్స్ ఫోరం అని మనం తెలుసుకోవాలి సో ఇతను మొట్టమొదటి ఇండియన్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ద వరల్డ్ ఎడిటర్స్ ఫోరం బాచి కర్కారియా సుశ్రుత సంహిత ఒక ఏన్షియంట్ సాంస్క్రిత్ టెక్స్ట్ అన్నమాట మెడిసిన్ సంబంధించి మరియు సర్జరీకి సంబంధించి దీంట్లో సుశ్రుత సంహితలో మనం చూడొచ్చు శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడరా ఉండేదంటే పూణేలో ఎవరు కట్టడం జరిగింది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు సో ఓవరాల్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దీన్ని కట్టించాడు ద నేషనల్ గేమ్స్ నైన్టీన్ నైంటీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేషనల్ గేమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు ఈ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది కట్టించడం జరిగింది కైలాస్ టెంపుల్ తెలుసు కదా ఎల్లోరా ఈ కైలాస్ టెంపుల్ చూడొచ్చు ఇది లార్జెస్ట్ రాక్ కట్ మాన్యుమెంట్గా మనం తెలుసుకోవాలి అజంతా ఎల్లోరా జో కేవ్స్ అనేవి ఎక్కడున్నారా అంటే మనము ఔరంగాబాద్ డిస్టిక్లో మహారాష్ట్రలో చూడొచ్చు సితార్ వదన్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ బై యునెస్కో సితార్ వదన్ అనేది ఇది ఐసిహెచ్ అనమాట ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యునెస్కో వాళ్ళు దీన్ని విధంగా సితార్ వదన్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ సెలబ్రేటెడ్ ఇట్స్ గోల్డెన్ జూబిలీ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ వన్ సో ఎలక్షన్ కమిషన్ అనేది చూసినట్లయితే సెలబ్రేటెడ్ ఇట్స్ గోల్డెన్ జూబిలీ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ వన్ అని మనం తెలుసుకోండి ఆస్క్ దిశ అనే అప్లికేషన్ మనం చూసినట్లయితే రైల్వే యాప్ అనమాట ఎంక్వైరీకి ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా మనము దిశ దాంట్లో చూడవచ్చు శ్వేతాంబరు మరియు దిగంబరు వీళ్ళందరూ జైన్కి సంబంధించిన మనుషులన్నమాట శ్వేతాంబర్ అంటే తెల్లబట్టలు వేసుకొని ఉంటారు దిగంబర్ అంటే ఉత్తపెద్దలతో ఉంటారు అనమాట బట్టలే ఉండే వీళ్ళకి చూసింటారు మీరు ఈ గోమటేశ్వర టెంపుల్ని చూసినారా శ్రావణ బెలగోళలో గౌతమ బుద్ధుడు ఒక జైన్ టెంపుల్ని చూసారా శ్రావణ బెలగొల సో ఆ టెంపుల్ అనమాట స్టడీస్ ఆఫ్ సంత్ కబీర్ ఆప్టైన్ ఫ్రమ్ రామానంద్ ఈ ఏదైతే స్టడీస్ ఉన్నాయో సంత్ కబీర్కి సంబంధించి రామానంద్ అని మనం తెలుసుకోవచ్చు చంద్రయాన్ ఒకటి చంద్రయాన్ రెండు చంద్రయాన్ ఒకటి రీసెంట్గా ఏం చేయలేదు ఇది లాంచ్డ్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది మీరు నాకు విక్రమ్ ల్యాండర్ అంటారు చంద్రయాన్ టూలో ఏదైతే లాంచ్ చేశారో కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు చంద్రాయాన్ వన్ లాంచ్ అప్పుడు చేశారు టూ ఎప్పుడు లాంచ్ చేశారు సచిన్ టెండూల్కర్ నూరవ సెంచరీ ఇది ఏ వీడియో ఏ స్టేడియంలో చేశారని అడిగాడు అనమాట షేరియా బెంగాల్ క్రికెట్ స్టేడియము ఎక్కడుంది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ స్టేడియంలో సచిన్ నూరవ సెంచరీ హండ్రెడ్ సెంచరీ చేయడం జరిగింది గ్యాస్ట్రో ఇండస్ట్రియల్ ట్రాక్ట్ అనేది దీన్ని మనము చూసినట్లయితే ఇస్ అ సిరీస్ ఆఫ్ హాలో ఆర్గాన్స్

ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో గ్యాస్ట్రిక్ సంబంధించి ఏ డాక్టర్ని కలుస్తావు దీనికి సంబంధించిన డాక్టరే అనమాట గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సంబంధించిన డాక్టర్నే కలుస్తావు సో దీంట్లో ఇవన్నీ వస్తాయి నోరు ఈసో అంటే నోరు నుంచి కింది భాగము స్టమక్ కడుపు స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు చిన్న పేగులో నుంచి డైజెషన్ అయిన తర్వాత పెద్ద పేగులోకి వెళ్ళిపోతే లార్జ్ ఇంటెస్టైన్లకి దాంట్లో ఏముంటుంది మొత్తం మనం గలీజ్ ఉంటుంది అనమాట లెటరిన్ అండ్ ఇట్ కమ్స్ టు యానెస్ కింద నుంచి బయటకు వచ్చేస్తాయి సో ఒక సిస్టమాటిక్ డైజెషన్ ప్రాసెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ ఎవరు పద్మూడేళ్ళు ఉండి అస్సలు సెలవులే తీసుకోలేదంట ఆ మహానుభావుడు నరేంద్ర మోదీనే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి కూడా తీసుకోలేదేమో రాజారాం వాజ్ బోర్న్ ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ భోన్స్లే టు శివాజీ అండ్ హిజ్ యంగర్ వైఫ్ సోయార్ బొయ్ సోయార్ బాయ్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి పదహారు వందల డెబ్బైలో పుట్టాడు హీ వాస్ థర్టీన్ ఇయర్స్ యంగర్ దాన్ హిస్ బ్రదర్ శాంబాజీ సో రాజారాము ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు భోసలే ఫ్యామిలీకి సంబంధించి శివాజీ తన యొక్క యంగర్ వైఫ్ ఎవరైతే ఉందో సోయారాభాయ్ వాళ్ళిద్దరికీ పుట్టాడంట వీడు రెండవ కుమారుడు అని చెప్పుకోవచ్చు షాంబాజీ మొదటి మొదటోడైతే వీడు రెండవ వాడు రాజారాం ఓకే ఇద్దరు కొడుకులు ఒకటి శాంబాజీ ఒకటి రాజారాం వీడేమో రెండవ పెళ్ళని కొడుకు అనమాట రాణి లక్ష్మీబాయ్ మనకు తెలుసు పంతొమ్మిది నవంబర్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ఆమె పుట్టింది వారణాసి నుంచి మనం చూసినట్లయితే మరాఠీ కారడే కరడే బ్రాహ్మిన్ ఫ్యామిలీకి సంబంధించిన ఈమెని మణికర్ణిక తాంబే అని కూడా పిలుస్తారనమాట నేమ్ మను అని పిలిచేవాళ్ళు నెక్స్ట్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అనమాట ఈమె బ్రిటిషర్స్ అగైనస్ట్ ఫైట్ చేసింది వెస్టర్న్ వాల్ హెబ్రూ హా హోటల్ హోటల్ ఇక్కడ మనం చూసినట్లయితే వెయిలింగ్ వాల్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ వెస్ట్రన్ వాల్ని ఇది ఇన్ ద ఓల్డ్ ఆఫ్ సిటీ ఆఫ్ జెరూజలీంలో మనం చూడొచ్చు ఇది ఒక ప్రేయర్ అండ్ పెలిగ్రిమే సాక్రెట్ టు ద జెవిష్ పీపుల్ జవిష్ వాళ్ళకు సంబంధించిన ఈ వెయిలింగ్ వాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట జెవిష్ రిలీజియన్ సంబంధించి దీన్నే వెస్ట్రన్ వాల్ కూడా మనం చెప్తాము ఎక్కడుందిరా ఇది అంటే వెయిలింగ్ వాల్ అనేది జెరూజ్ ఉంది ఈ క్వశ్చన్ అడిగాడు నాటకాలు ఆడకుండా బాగా చదువుకోండి అర్థమైందా తూగకండి నెక్స్ట్ ఏంటంటే సత్యసోధక్ సమాజ్ అనేది చూసినట్లయితే ట్రూత్ సీకర్స్ సొసైటీ దీని రెండో పేరుతో పిలుస్తారు సత్యశోధక్ సమాజ్ వాజ్ ఎ సోషల్ రిఫార్మ్ సొసైటీ ఫౌండెడ్ బై జ్యోతిరావు ఫూలే ఇన్ పూణే ఇది పూణేలో కనుగొన్నారనమాట ఇది నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే సత్య సోదక్ సమాజ్ అనేది ట్రూత్ స్పీకర్ సొసైటీ జ్యోతిరావు ఫూలే ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు బుక్స్ ర సరోజినీ నాయుడు కింద బుక్స్ రాయలేదంట ఆ బుక్స్ ఏందని అడిగాడు రాసిన బుక్స్ అన్నీ పెట్టేసినాను సరోజినీ నాయుడునే నైటింగ్ ఆఫ్ ఇండియా అంటారు మొట్టమొదటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆమె కావడం జరిగింది దాని తర్వాత అరవై మూడులో సుచేత కృప్లాని చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది యూపీకి ఇక్కడ బ్రోకెన్ వింగ్ బర్డ్ ఆఫ్ టైమ్ గోల్డెన్ థ్రెషోల్డ్ స్పీచెస్ అండ్ రైటింగ్స్ ఆఫ్ సరోజినీ నాయుడు మరియు సెప్టర్డ్ ఫ్లూట్ అని చెప్పి ఇవన్నీ ఈమె రాసిందంటప్ప నెక్స్ట్ నరసింహారావు పీవీ మనకు తెలుసు కదా ఇతన్ని మోడర్న్ డేస్ చాణక్య అని పిలుస్తారనమాట ఫర్ బీయింగ్ ఎ విజనరీ అండ్ స్టీరింగ్ ఎ టఫ్ కాంపిటీ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ అంత బాగా అతను ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ తయారు చేస్తాడంట అంత టాలెంటెడ్ మోడర్న్ డేస్ చాణక్య అని చెప్పుకోవచ్చు పివి నరసింహారావు తెలుగుడే శంకర కురుప్ రిసీవ్డ్ ద కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ పోయిట్రీ ఇన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఫర్ అంథాలజీ ఇక్కడ విశ్వదర్శనం ద సెంట్రల్ సాహిత్య అకాడమీ

సో మొట్టమొదటి జ్ఞానపిత అవార్డు ఎవరు గెలుచుకోండి అంటే శంకర కురుపై అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఋగ్వేదము సామ యజుర్ అధర్వణ సో ఋగ్వేదంలో ఏముంటాయి హెయిమ్స్ అబౌట్ దేర్ మైథాలజీ సామవేదంలో రిలీజియస్ రిచువల్స్కి సంబంధించి అదేవిధంగా యజుర్వేదంలో ఇక్కడ చూసినట్లయితే మ్యాజికల్ స్పెల్స్ మనకు తెలుసు కదా అధర్వన వేదాలు వాళ్ళు కన్సిస్ట్ ఆఫ్ మ్యాజికల్ స్పెల్స్ అగెన్స్ట్ ఎనిమీస్ సార్సరస్ అండ్ డిసీజెస్ వీటికి సంబంధించిన దీని ఎండలో స్ట్రాంగెస్ట్ పాత అది ఋగ్వేదము అధర్వన వేదము లాస్ట్ అనమాట యంగ్ అంటే లేటెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ మ్యాజికల్ స్పెల్స్ ఉండేది ఏదిరా అంటే అధర్వ వేదలో అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనము లా గురించి చెప్పాడు అబ్జర్వేషన్ ఎకనామిక్స్ దట్ బ్యాడ్ మనీ డిరైవ్స్ అవుట్ గుడ్ మోర్ ఎగ్జాక్ట్లీ ఇఫ్ కాయిన్స్ కంటైన్ మెటల్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ హ్యావ్ ద సేమ్ వాల్యూ యాజ్ లీగల్ టెండర్ ద కాయిన్స్ కంపోజ్డ్ ఆఫ్ చీపర్ మెటల్ విల్ బీ యూస్డ్ ఫర్ పేమెంట్ సో గ్రేషమ్స్లా ఇది చెప్తుందనమాట నెక్స్ట్ ఏంటంటే కుస్రో ఇతన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు టూటీఈ హింద్ చాలా ఇంపార్టెంట్ ఇతన్ని వాయిస్ ఆఫ్ ఇండియా కూడా పిలుస్తారనమాట సో ఫాదర్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్ని ఎవరు పిలుస్తారంటే అమీర్ కుష్రోనే ఇంద్రప్రస్థ మ మఠ అనేది చూసినట్లయితే చతురండి స్మప్రదాయ్ ఇవన్నీ మెయిన్ లిటరేచర్స్ అనమాట ఇంద్రప్రస్థ మత్త చతురండి స్మప్రదాయ్ మెయిన్ లిటరేచర్స్ నెక్స్ట్ ఏంటంటే గోదాన్ అనేది హిందీ నావెల్ బై మున్షి ప్రేమ్ చంద్ ఒక పుస్తకం రాయడం జరిగింది మున్షి ప్రేమ్ చంద్ ఆ పుస్తకం పేరే గోదాన్ అంటే గో దానం చేయడం అనమాట ఆవు దీన్ని ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ ద కోవ్ అంటారనమాట పబ్లిష్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిందీ నావెల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ లిటరేచర్ ఆ టైంలో మోడర్న్ ఇండియన్ లిటరేచర్లో బెస్ట్ నావెల్ అని చెప్పుకోవచ్చు గోదాన్ అంటే ఆవుని దానం చేయడం ఎవరు రా రాసింది మున్షి ప్రేమ్ చంద్ నెక్స్ట్ ద పీకాక్ త్రోన్ మనకు తెలుసు కదా నెమలి సింహాసనం ఫేమస్ జవల్ త్రోన్ అని చెప్పుకోవచ్చు సో ఇది మొఘల్ ఎంపర్ టైంలో కట్టించడం జరిగింది దీన్ని సెవెంటీన్త్ సెంచరీలో ఎంపరర్ షాజహాను ఈ విధంగా దివాన్ ఈ ఖాస్లో అంటే అతని యొక్క ప్రైవేట్ ఆడియన్స్ అండ్ మినిస్టర్స్ రూమ్లో పెట్టాడనమాట రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీలో అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉంది లొకేషను ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి సో ఈ విధంగా మీరు పీకాక్ పీకాక్తురని చూడొచ్చు నెక్స్ట్ ఏంటంటే హాఫ్ వర్షన్ ఆఫ్ నేషనల్ అంతం ఇరవై సెకండ్లు ఉంటుంది ఈ జనగణమన అనేది హాఫ్ వర్షన్ అంటే ఫస్ట్ స్టాంజా లాస్ట్ స్టాంజా అనమాట అది ఇరవై సెకండ్స్ అనమాట టోటల్ ఎన్ని స్టాంజాలు ఉన్నాయి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మొత్తం పాడాలంటే యాభై రెండు సెకండ్లు షార్టర్ వర్షన్స్ ఫస్ట్ స్టాంజా లాస్ట్ స్టాంజా కలిపి ఇరవై సెకండ్లు అనమాట అంటే మన అధినాయక జయ హే అనే ఒకటి కింద వచ్చిన తర్వాత జయ హే జయ హే జయ జయ అంటే అదేంటంటే లెంగి వస్తుందనమాట సో పూర్తి లెంగ్ అని ఫస్ట్ లాస్ట్ లైన స్టాంజా ట్వంటీ సెకండ్స్ మిగతా అది ఫుల్ అంతా ఫిఫ్టీ టూ సెకండ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టాంజస్ ఎన్ని ఉన్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి రే పోతారు మీరు పెట్టండి కామెంట్ సెక్షన్లో హౌ మెనీ స్టాంజెస్ ఆర్ దేర్ ఇన్ నేషనల్ అంతమ్ టాటా జహంగీర్ ఇతన్ని రతన్జీ దాదాబాయ్ టాటా అని కూడా చెప్పుకోవచ్చు ఇతను ఇండియన్ ఏవియేటర్ ఒకప్పుడు మంచి మొట్టమొదటి ఏవియేటర్ అని చెప్పుకోవచ్చు పైలట్ తీసుకోండి అతను ఇండస్ట్రియలిస్టు ఎంటర్ప్రీనరు చైర్మన్ ఆఫ్ టాటా గ్రూపు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ అని కూడా మనం తెలుసుకోవాలి నెక్స్ట్ రోడియో అనేది టు టండల్ అరౌండ్ సిటీ రోడ్స్ ఫంక్షనింగ్ యాజ్ ఏ కాశీ ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ అండ్ కాస్టింగ్ కంప్యూటర్స్ అబౌట్ ట్రాఫిక్ రూల్స్ అండ్ అఫెన్సెస్ నేను ఆల్రెడీ చెప్పా ఇది ఒక రాబోటు ఏం చేస్తుంది కాషన్ చెప్ అంటే అందరినీ అలర్ట్ చేస్తుంది అనమాట ఒక రాబోట్ ట్రాఫిక్ రూల్స్ మరియు అఫెన్సెస్ సంబంధించి పఠానీ సూట్ మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ముంబై ఈ విధంగా పఠానీ సూట్స్ ఇవన్నీ ఎక్కడ మనం చూడొచ్చు అంటే బాంబేలో మనం చూడవచ్చు నెక్స్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే మోటిరా అహ్మదాబాద్ గుజరాత్లో మనం చూడొచ్చు అనమాట దీన్ని నరేంద్ర మోడీ స్టేడియంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ముందు మనము నరేంద్ర మోడీ పేరు మీద ఒక స్టేడియం అనేది కట్టించారు వరల్డ్లోనే నెంబర్ వన్ అనమాట సో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఈ అమిత్ షా ప్రజెన్స్లో దీన్ని బీసీసీఐ వాళ్ళ సెక్రటరీలందరూ సమక్షంలో అది గుజరాత్లో మోటిరా అహ్మదాబాద్ డిస్టిక్లో సాంబాజీ మోస్లే ఎవరు సెకండ్ రూలర్ ఆఫ్ మరాఠా కింగ్డమ్ ఎల్డెస్ట్ సన్ ఆఫ్ శివాజీ డిస్కస్ చేసుకున్నాము సో అని మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ మనకి డొమెస్టిక్ యాక్ దాన్ని బోస్ గ్రెనెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు లాంగ్ హెయిర్ డొమెస్టికేటెడ్ క్యాటిల్ అనమాట ఇది మనము హిమాలయన్ రీజన్లో మనం చూడవచ్చు సో ద డిపెండెంట్ ప్లాట్ నార్దర్న్ హిమాలయన్ నార్దర్న్ మయన్మార్ యునాన్ ఇవన్నీ మనం చూసినట్లయితే ఈ యాక్ అనేది హిమాలయన్లో ఎక్కువగా మనం చూడవచ్చు నెక్స్ట్ స్కుమాకర్ అని మనకు తెలుసు కదా ఇతను మైకల్ స్కుమాకర్ జర్మన్ బార్న్ బ్రిటిష్ ఎకనమిస్ట్ హూ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్నాలజీ ఇది ఈ మైకల్స్ కుమాకర్ వేరు ఈ ఫ్రెడ్రిక్స్ కుమాకర్ వేరు ఈ ఫ్రెడ్రిక్స్ కుమాకర్ జర్మన్ బార్న్ బ్రిటిష్ ఎకనమిస్ట్ ఎవరైతే ఇంటర్మీడియట్ టెక్నాలజీ మరియు స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి చెప్పాడనమాట ఇతను నైన్టీన్ థర్టీస్లో చాలా ఫేమస్ స్కుమాకర్ ఫ్రెడ్రిక్ ఇంటర్మీడియట్ టెక్నాలజీ ఎవరురా చెప్పిందంటే ఇతనే నెక్స్ట్ చిత్రకోట్ ఫాల్స్ అనేది ఇంద్రావతి నది పైన మనం ఈ ఫాల్స్ అనేది చూడవచ్చు అప్రాక్సిమేట్లీ ముప్పై ఐదు కిలోమీటర్ల ఉన్నది టు ద వెస్ట్ ఆఫ్ జగ్దాల్పూర్ మనం చూడొచ్చు ఇది సో ఓవరాల్ బస్టా డిస్టిక్లో ఉంది ఛత్తీస్గఢ్లో చిత్రకోట్ వాటర్ ఫాల్స్ అనేది సో ఆన్ ద రివర్ ఇంద్రావతి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉందంటుంది ఫ్రమ్ ద వెస్ట్ ఆఫ్ జగ్ జగ్దాల్పూర్ దగ్గర నుంచి ద హైయెస్ట్ ఆఫ్ ద ఫాల్స్ ఈజ్ అబౌట్ ట్వంటీ నైన్ మీటర్స్ సో ఓవరాల్ దాని యొక్క హైట్ అనేది ఇరవై తొమ్మిది మీటర్లు ఉందంట చాలా పెద్దది ఏం కాదు ముప్పై మీటర్లు అంతే సార్ హరిలాల్ సుందన్ జగి సుందాస్ కనియా ఇది కన్యా లేదా ఇతన్ని హరిలాల్ సుందాస్ కనియా అని చెప్పుకోవచ్చు ఇతను మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాభై నుంచి యాభై ఒకటి మధ్యలో ఇతను సర్వ్ చేయడం జరిగిందనమాట అడుగుతాడు ఎవరు మొట్టమొదటి చీఫ్ జస్టిస్ అంటే కనియా హరిలాల్ జేకిన్స్ జేకిసన్ దాస్ కన్యా నెక్స్ట్ మైజుద్దీన్ మహమ్మద్ గౌరీ ఇతను షిహాద్ దిన్ ఇతని బార్న్ షిహబుద్దీన్ ఫస్ట్ టెవన్ పిలిచేవాళ్ళు షెహుద్దీన్ పిలిచేవాళ్ళు దాని తర్వాత మహమ్మద్ గోరీ అని పేరు పెట్టడం జరిగింది సో ఇతను హమీద్ లూది డైనస్టిక్ సంబంధించిన అతను ई आलो अनेक्टअप मुस्लिम रूल इन इंडिया मोटमुद व्यक्ति सेटअपे रूल की नैक्स्ट गुरू रविदास जी और ग्रेट सैंट आफ मेडिवल एज्ज हू रिमेन् कंटेड विथ हिस्स मिनीम बिलांग्स एंड रिसोर्स आफ लाइवलीहुड ही प्रिफर् लीड ए पूर मैन लिनी कि क्वीनस एंड अदर रिच पीपल वर् हिस् डिसपल बट हि नेवर्सपेक्टेड अंड ऐक्ट एनी वेल आफर् रविदासजी ఈ గ్రేట్ సైంట్ అని మనం తెలుసుకోవాలి మెడివల్ ఏజ్లో నెక్స్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ నూరవ అమెండ్మెంట్ ప్రకారము రెండు వేల పదిహేను వర్ ఇస్ న్యూస్ ఇన్ ద ఫోర్త్ వీక్ ఆఫ్ మే టూ థౌజండ్ ఫిఫ్టీన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గేవ్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నూట పంతొమ్మిదవ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ సంబంధించి ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్యలో సో ఓవరాల్ ఏంటంటే ఇది హండ్రెడ్ ఎత్ అమెండ్మెంట్ యాక్ట్ మరియు ఈ వన్ వన్ నైన్త్ అమెండ్మెంట్ బిల్ అనేది ఈ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అని మనం గుర్తుంచుకోండి ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్యలోది నెక్స్ట్ వర ఇది ఒక సింబాలిక్ రిక్రియేషన్ ఆఫ్ ద వుడెన్ ఫార్మ్స్ ఆఫ్ త్రీ హిందూ డైటీస్ జగన్నాథ్ బాలభద్ర సుభద్ర అండ్ సుదర్శన జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఈ నబాకవలేవరా అనే ఈ ఒక ఫెస్టివల్ జరుపుకుంటారని చెప్పుకోవచ్చు జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఇది మనము ఒడిషాలో చూడొచ్చు దీంట్లో టెంపుల్స్ ప్రామిసెస్ అట్ కోహ్లీ బైకుంటా సో ఇక్కడ ఈ విధంగా ఇట్ సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ చూసినట్లయితే టూ డేస్ ఆఫ్టర్ ద ఇండియా బికేమ్ ద సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కోర్ట్ అనేది

ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అంబేద్కరు ఒక టెంపుల్ ఎంట్రీ అనేది మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ముందు ఈ విధంగా అలౌ లేదనమాట బట్ ఇతను స్టార్ట్ చేశాడు అందరికీ ఆడవాళ్ళకి ఫ్రమ్ ద మెహర్ క్యాస్ట్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మూమెంట్ మహద్ సత్యాగ్రహ దాన్నే చావ్డర్ టేల్ సత్యాగ్రహ కూడా అంటారు ఇది ఎవరు లీడ్ చేసిందంటే బీఆర్ అంబేద్కర్ ట్వంటీ ఎయిత్ మార్చ్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ దీన్ని లీడ్ చేశాడు ఫర్ అన్టచబుల్స్ ఈ పబ్లిక్ ట్యాంక్ నుంచి వాటర్ తాగడానికి వాళ్ళందరికీ ఈ విధంగా నీళ్లు ప్రొవైడ్ చేయడానికి మహత్ సత్యాగ్రహ లేదా చావ్డర్ ఈ మూమెంట్ని ఇతను స్టార్ట్ చేసి సక్సైడ్ అనమాట లియాఖత్ నెహ్రూ ప్యాక్ట్ అనేది ఇప్పుడు మనకు తెలుసు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ రావడం జరిగిందో మహాత్మా గాంధీ మన సైడ్ నుంచి పాకిస్తాన్ సైడ్ నుంచి మహమ్మద్ అలీ జిన్నా జవహర్లాల్ నెహ్రూని నామినేట్ చేశాడు మహాత్మా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిపో అని అక్కడ మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ సైడ్ నుంచి లియాఖత్ అలీఖాన్ చెప్పినాడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపో అప్పుడు ఒక ప్యాక్ట్ జరిగిందనమాట దాన్నే మనము లియాఖత్ నెహ్రూ ప్యాక్ట్ అంటారు లేదా ఢిల్లీ ప్యాక్ట్ అంటారు ఇది ఒక బయోలాట్రికల్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ విచ్ రెఫ్యూజీస్ వర్ అలౌడ్ టు రిటర్న్ టు డిస్పోజ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ అబ్డక్టెడ్ ఉమెన్ అండ్ లూటెడ్ ప్రాపర్టీ వర్ టు బి రిటర్న్ ఫోస్ట్ కన్వర్జన్ అండర్ వర్ అన్ రికగ్నైజ్డ్ అండ్ మైనారిటీ రైట్స్ వర్ కన్ఫర్మ్డ్ సో ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో కొద్ది ప్రాపర్టీ అనేది రిటర్న్ చేయమని చెప్పి చెప్పారనమాట బట్ ఇట్స్ ఓకే ఆ టైంలో జరిగింది లక్ ఢిల్లీ ప్యాక్ట్ గ్రే వోల్ఫ్నే క్యానిజ్ ఇస్ లూపర్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనము దాన్ని టింబర్ వోల్ఫ్ కూడా అంటారు ఇది లార్జెస్ట్ వైల్డ్ మెంబర్ ఆఫ్ ద డాగ్ ఫ్యామిలీగా మనం తెలుసుకోవాలి కెనిడే సో ఇది మనము ఇలాంటి నక్కలు చూసినట్లయితే వోల్ఫ్ మనం చూసినట్లయితే దాన్ని క్యానిజ్స్ లూపస్ అంటారనమాట చాలా మంచి బ్రీడింగ్ ప్రొడ్యూస్డ్ డాగ్స్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే హంప్ బ్యాక్ వేల్స్ అనేది ఫౌండ్ ఇన్ ఎవ్రీ ఓజన్ ఇన్ ద వరల్డ్ దేర్ లాటిన్ నేమ్ మెగాప్టెరా నోవాల్జినియా ఇంతగా మతలబ్ ఏమంటారు బిగ్ వింగ్ ఆఫ్ న్యూ న్యూ ఇంగ్లాండ్ అని చెప్పి హంప్ బ్యాక్ వేల్స్ అంటారనమాట సో పదహారు ఫీట్ లాంగ్ అనేది మనం చూడొచ్చు నీట్ ద కోస్ట్ ఆఫ్ న్యూ ఇంగ్లాండ్ ఈ విధంగా ఈ వేలర్స్ ఫస్ట్ ఎన్కౌంటర్ దెమ్ సో ఓవరాల్ ఏంటంటే యూరోపియన్స్ని కూడా ఈ వేల్స్ ఎన్కౌంటర్ చేశాయంట నెక్స్ట్ ఏంటి గవర్నమెంట్ ఓన్ ప్రెసెస్ అట్ నాజిక్ దట్ ఈజ్ వెస్టర్న్ ఇండియా అండ్ ది వాజ్ సెంట్రల్ ఇండియా అండ్ అదర్ టూ ప్రెసెస్ ఆర్ అట్ మైజోర్ సౌదర్న్ ఇండియా సో సాల్బోనీ ఈస్టర్న్ ఇండియా సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఈ ప్రెసెస్ అనేది మనం చూడవచ్చు అనమాట ఏం ప్రెసెస్ కాయిన్ మింటింగ్ తెలుసు కదా డబ్బులు నోట్లు మింట్ చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వెస్ట్ నాసిక్ అనేది వెస్టర్న్ ఇండియాకి సంబంధించి సెంట్రల్ ఇండియాలో అయితే దివాజు మిగతా రెండు మైసూర్లో ఉంది సౌదర్న్ ఇండియాలో సాల్బోని ఈస్టర్న్ ఇండియాలో ఈ నాలుగు ప్లేసులు ఎక్కడైతే కాయిన్స్ అనేది మింట్ అవుతాయన్నమాట ఆల్ ఓవర్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మింట్ చేస్తుంది ఈ మింట్స్ ముంబైలో హైదరాబాద్లో కాల్కట్టా అండ్ నోయిడాలో నాలుగు ప్లేసులు మింట్ చూడొచ్చు మిగతా ప్లేస్లో ఈ ప్రెస్ కరెన్సీ నోట్స్ సంబంధించి ఉంటాయన్నమాట మింట్ అడిగితే ముంబై హైదరాబాద్ కల్కట్టా నోయిడా చెప్పండి ప్రింటింగ్ ప్రెస్ నోట్స్ అడిగితే వెస్టర్న్ ఇండియా సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఇండియా సదర్న్ ఇండియా ఇవన్నీ మనం చెప్పుకోవాలి రాబర్ట్ ప్రేస్ జోన్స్ ఎవర్రా అంటే బ్రిటిష్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ట్రేసెస్ ద ఇంట్రెస్టింగ్ లైఫ్ ఆఫ్ యువ హ్యూమ్ ఎవరినైతే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ అంటారు ఆర్నిథాలజీ అంటే బర్డ్స్కి సంబంధించిన స్టడీ సో ఈ రాబర్ట్ ప్రైస్ జోన్స్ ఆఫ్ ద బ్రిటిష్ నేచురల్ హిస్టరీ ఆఫ్ మ్యూజియం ట్రేసెస్ ద ఇంట్రెస్టింగ్ లైఫ్ ఆఫ్ ఇవోహ్యూమ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో అతను నేషనల్ ఫ్లాగ్ రెడ్ ఫోర్ట్ దగ్గర ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ప్రతి ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ అక్కడ ఆయన అన్ఫాల్ చేయడం జరుగుతుంది ఫ్లాగ్ ఐరన్ గేట్స్ మెల్టెడ్ అట్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఐరన్ మెల్ట్ అవుతుందంట అంటే ద్రవరూపంలో వన్ ఫైవ్ త్రీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒకవేళ బాయిల్ అంటే దాని టెంపరేచర్ చేంజ్ అవుతుంది ఐస్ ఎక్కడ మెల్ట్ అవుతుంది జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ మెల్ట్ అవుతుంది బాయిల్ ఎక్కడవుతుంది నూరు సెంటీగ్రేడ్ మెల్ట్ అంటే కరిగిపోవడము బాయిల్ అంటే బుడు సౌండ్ వచ్చి బాయిల్ కావడం అనమాట డుబ్ డుబ్ డు కదా సౌండ్ అది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేది గోపాలకృష్ణ గోఖులే పంతొమ్మిది వందల ఐదులో టు యునైట్ అండ్ ట్రైన్ ఇండియన్స్ ఆఫ్ డిఫరెంట్ సిటీస్ అండ్ రిలీజియన్స్ ఇన్ వెల్ఫేర్ వర్క్ సంబంధించి ఇతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే సంస్థని స్థాపించడం జరిగింది పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ గోపాలకృష్ణ గోఖలే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ న్యూఢిల్లీ వాజ్ లేడ్ బై ఎంపరర్ జార్జ్ ఫైవ్ ఈ ఢిల్లీ దర్బార్లో నైన్టీన్ లెవెన్లో చూడొచ్చు మనము సో ఇట్ వాస్ డిజైన్డ్ బై బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ ల్యూటియన్స్ అండ్ సర్ హెర్బర్ట్ బ్రేకర్ వీళ్ళిద్దరూ దీని విధంగా ఫౌండేషన్ స్టోన్ అనేది చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ ఎడ్విన్ ల్యుటియన్ మరి ఇంకా మనం చూసినట్లయితే ఈ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో అన్నీ గుర్తుంచుకోండి కార్బూజియరు లీ కార్బూజియరు వీళ్ళందరూ మంచి మంచి డిన డిజైనర్స్ వాళ్ళ గురించి మీరు కొద్దిగా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు తెలిస్తే లేకోకుంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి అదేవిధంగా డొమెస్టిక్ గోడ్స్ ఉన్నాయి కదా దాన్ని క్యాప్రా ఏగ్రెస్ హెర్కస్ అంటారు ఇవి ఒక సబ్ సబ్స్పీసీస్ ఆఫ్ సిగ్రెస్ డొమెస్టికేటెడ్ ఫ్రమ్ ద వైల్డ్ గోట్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఏషియా అండ్ ఈస్టర్న్ యూరోప్ అని చెప్పుకోవచ్చు సో దిస్ అనిమల్ ఫ్యామిలీ బొవిడైన్ అండ్ ద సబ్ ఫ్యామిలీ క్యాప్రేని సో ఇవేంటంటే గొర్రె అనమాట ఈ డొమెస్టికేటెడ్ గోటు క్యాప్రా ఎగ్రస్ హెర్కస్ ఇదేంది అని అడిగాడు అదేంది అంటే గోటు మేక డియోడో ట్రోఫీ దేనికి సంబంధించింది క్రికెట్కి సంబంధించింది ఎందుకంటే దేవదార్ ట్రోఫీ అని స్పెల్ చేస్తారనమాట ఇది క్రికెట్ టోర్నమెంటు ఇండియన్ డొమెస్టిక్ ఇండియాలో ఆడేది విలియమ్స్ హ్యాజ్ లాగ్డ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ డేస్ ఎవరు సునీత విలియమ్స్ మాకు తెలుసు కదా స్పేస్ ట్రావెల్ అనేది చేసింది ఏమో మూడు వందల ఇరవై రెండు రోజులు కానీ నూట తొంభై ఐదు రోజులు ఈమె స్పేస్ ఫ్లైట్ అనేది చేయడం జరిగింది మొట్టమొదటి ఫీమేల్ స్పేస్ ట్రావెలర్గా మనం గుర్తుంచుకోవాలి అండ్ హర్ సెకండ్ ఆన్ ద లిస్ట్ ఆఫ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యుఎస్ ఫీమేల్ ఆస్ట్రోనాట్గా గుర్తుంచుకో ఇండో అమెరికన్ అనమాట ఆమె బౌలింగ్ పాయింట్ ఆఫ్ అడిగాడు రెండు వేల ఎనిమిది వందల అరవై డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పుకోవచ్చు మెల్ట్ మాత్రము పదిహేను వందల పది డిగ్రీ సెంటిగ్రేడ్లో కరిగిపోతుంది కల్కట్టా డిడ్ నాట్ బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా పదిహేడు వందల డెబ్భై రెండు వరకు అది కాలేదంట మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారెన్ హేస్టింగ్ ఇతను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే బాంబే ముంబై మద్రాస్ చెన్నై బికేమ్ సబార్డినేట్ టు ద గవర్నమెంట్ అట్ ఫోర్ట్ విలియమ్స్ ఎక్కడుంది కాలికటాలో ఉంది నెక్స్ట్ మనం చిప్కో మూమెంట్ తెలుసు కదా చెట్లను నరక్కోకుండా కరుసుకోవడం అనమాట కౌగిలించుకోవడం చిప్కో ఆందోళన అంటారు సుందర్లాల్ బహుగునా దీన్ని స్టార్ట్ చేశాడు ప్రొటెక్టింగ్ ట్రీస్ ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ దీంట్లో రోల్ డాప్టర్ అనేది ఆప్తాల్మాలజీలో మనం చూడవచ్చు అనమాట అంటే లెన్సెస్ ఉంటాయి కదా ఆ లెన్సెస్ని మనము డాప్టర్లో మెజర్ చేస్తాము ఇక్కడ ఆప్తాల్మాలజీ అంటే ఆప్తాల్మాలజిస్ట్ అంటే కంటికి సంబంధించిన డాక్టర్ అనమాట దానికి సంబంధించిన సైన్స్ని ఆప్తాల్మాలజీ అంటారు అదేవిధంగా డాక్టర్ని డీలో మెజర్ చేస్తారు చండేరీ ఫ్యాబ్రిక్ అనేది మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఈ చండేరీ ఫ్యాబ్రిక్స్ చూడొచ్చు రీసెంట్గా దానికి జియోగ్రఫికల్ ఇండికేటర్ జీఐ ట్యాగ్ కూడా రావడం జరిగింది ఎందుకంటే ఎక్కువగా మధ్యప్రదేశ్లోనే ఈ చండేరీ ఫ్యాబ్రిక్ ఎక్కువగా మంచి క్వాలిటీ దొరుకుతుందంట సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది ఈజ్ నాట్ నేషనలైజ్డ్ బ్యాంక్ బట్ సిండికేటు కెనరా విజయ బ్యాంకు ఇవన్నీ నేషనలైజ్డ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలుసు కదా భారతీయ జనతా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవన్నీ మన నేషనల్ పొలిటికల్ పార్టీస్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అయితే కాదు ఎక్కడ ఈ డెమోక్రటిక్ పార్టీ ఉంది అమెరికాలో చూడవచ్చు ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ హార్టిక్స్ గుండె నొప్పి రావడానికి ఎక్స్పెక్టేషన్స్ మెయిన్ రూట్ అంట ఈ కోట్ ఎవడిచ్చాడంటే విలియం షేక్స్పియర్ చచ్చిపోయాడు పాపము చాలా మంచి ఇంగ్లీష్ లిటరేచర్ సంబంధించిన అతను తేమీ టీ గార్డెన్ అనేది ఈజ్ ద ఓన్లీ టీ ఎస్టేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం సిక్కింలో మనము ఈ టీ ఎస్టేట్స్ ఉంటాయన్నమాట పెద్ద పెద్ద టీ గార్డెన్స్ దాంట్లో టేమీ టీ గార్డెన్ అనేది మనం చూడవచ్చు అదేవిధంగా డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఎక్కువగా టీ పండిస్తారు తబ్లా ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఈజ్ ఆల్సో ఫేమస్ తబ్లా ప్లేయర్ హూ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ఇంటర్నేషనల్ బ్యాండ్స్ ఉస్తాద్ అల్లా రక్కా ఖాన్ సో ఇతను మనం చూసినట్లయితే ఈ విధంగా ఉస్తాద్ అల్లా రక్కా ఖాను జాకిర్ హుస్సేను వీళ్ళిద్దరూ తబలా ప్లేయర్సే బయోగ్రఫీ సచిన్ టెండూల్కర్ది ఏంది రా అంటే ఆటో బయోగ్రఫీ కాదు ఈయన రాలేదు పిరివాడు రాశాడు ప్లేయింగ్ ఇట్ మై వే నేను ఎట్లా ఆడతాను నా పద్ధతిలో ఆడడం అంట మంగల్ పాండే ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి మ్యూటినీలో బారక్పూర్ నుంచి ఇతను తిరుగుబాటు చేయడం జరిగింది ఇతను ఆ విధంగా ఏవైతే క్యాటర్జెస్ ఉన్నాయి కదా వాటికి పంది కొవ్వు ఆవు కొవ్వు రెండు మిక్స్ చేయడం జరిగింది ఈయన ముప్పై ఏడవగా బెంగాల్ రెజిమెంట్కి సంబంధించిన వ్యక్తి అనమాట సైనికుడు ద రీడియం వాజ్ డిస్కవర్డ్ బై మెరీ అండ్ పెరీ క్యూరీ ఈ మెరీ క్యూరీకి రెండు నోబెల్ ప్రైజెస్ రావడం జరిగింది నెక్స్ట్ సుమిత్ర మహాజన్ మనకు తెలుసు ఈమె మొ మొట్టమొదటి స్పీకర్ ఎవరు అంటే ఆడామే కుమారు సెకండు మీ సుమిత్ర మహాజన్ అనేది మనం చెప్పుకోవచ్చు ఉమెన్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది నేషనల్ ఇంజనీర్స్ డే అనేది సెప్టెంబర్ పదిహేనో తేదీ సో ఎవరి బర్త్ యానివర్సరీ అంటే మోక్షగుండం విశ్వేశ్వరరాయ బర్త్ యానివర్సరీ రోజు ఈ విధంగా నేషనల్ ఇంజనీర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అటల్ బిహారీ వాజ్పేయి అని మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ మనం చూసినట్లయితే నీపా నగర్ దేనికి ఫేమస్ అంటే న్యూస్ పేపర్ ప్రింటింగ్ అనేది ఎక్కువగా జరుగుతాయి మధ్యప్రదేశ్లో ఉందన్నమాట యాజ్ యూ లైక్ ఇట్ అనేది చూసినట్లయితే ఆల్ ద వరల్డ్స్ ఎ స్టేజ్ అండ్ ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ మెరీలీ ప్లేయర్స్ ఈజ్ ఎ ఫ్రేజ్ ఫ్రమ్ ద ప్లే దట్ ఈస్ యాజ్ యూ లైక్ ఇట్ ఇస్ ప్లే నుంచి మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ఈ వరల్డ్ అనేది ఆల్ ద మెను మరియు ఉమెన్ వీళ్ళందరూ ప్లేయర్స్ అని చెప్పి చెప్పారనమాట తిమితి ఫెస్టివల్ అనేది తమిళనాడులో సెలబ్రేట్ చేసుకుంటారు ద్రౌపది హానర్ ఆఫ్ ద్రౌపది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తిమితి ఫెస్టివల్ నెక్స్ట్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సిమ్ ఎస్ఎంఎస్పిఎం ఎస్పిఎం సిఐఎల్ సో సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని మనం రెండు వేల ఆరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పెన్సిలిన్ మనకు తెలుసు కదా వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ యాంటీబయాటిక్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ద రైట్ బ్రదర్స్ అనేది కంప్లీటెడ్ ద వరల్డ్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ కంట్రోల్డ్ పవర్డ్ ఫ్లైట్ అనేది పంతొమ్మిది వందల మూడులో దీన్ని రైట్ బ్రదర్సు ఈ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే బహుజన్ సమాజ్ పార్టీ వాజ్ ఫామ్డ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దీన్ని మనము బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఫామ్ చేయడం జరిగింది కార్ హ్యాజ్ ఆడోమీటర్ అది మనం చూసినట్లయితే స్పీడ్ మేనేజింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇది మన కార్లలో కూడా మనకి బండిలలో కూడా ఉంటుందన్నమాట గుప్తా పీరియడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఎందుకంటే అప్పుడు ఎక్కువ గోల్డెన్ కాయిన్స్ అనేది మెయింట్ కావడం జరిగింది ఈ ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఇది బ్యాంక్ సెక్యూరిటీ ప్రెస్ అనిగా మనం చెప్పుకోవచ్చు సాంస్క్రిట్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అతిథి దేవోభవ అంటే ద గెస్ట్ ఈజ్ గాడ్ వచ్చిన గెస్టే మన గాడ్ ఇండియన్ స్టేట్ యూనియన్ టెరిటరీ హ్యాజ్ ద షార్టెస్ట్ కోస్ట్ లైన్ అన్నాడు ఎంత ఆప్షన్లు యూనియన్ టెరిటరీ ఇచ్చాడు కాబట్టి పొదుచెరి పెట్టాను స్టేట్ అయితే గోవా అనమాట తక్కువ కోస్ట్లైన్ అనేది సముద్రం ఒడ్డు చూడొచ్చు దానికి తక్కువ ఎక్కువగా ఉండేది గుజరాత్ అనమాట సెకండు ఆంధ్రప్రదేశ్ వస్తుంది హయెస్ట్ రేటెడ్ విజువల్లీ ఇంపెయిడ్ చెస్ ప్లేయర్ ఎవరు రా ఇండియాలో అంటే దర్పన్ ఇనానీ ఎక్కువగా ఇంపెయిడ్ చెస్ ప్లేయర్ అంటే అతనికి ఏదోసం ప్రాబ్లం కాళ్ళు కన్నో గుడ్డు ఏదో ఉంది దర్పణ్ ఇనానీ ఎక్కువ బాగా ఆడతాడనమాట ఇండియాలో ఆశా భోస్లే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి వెళ్ళింది రెండు వేల పదకొండులో ఎందుకంటే ఎక్కువ సాంగ్స్ కంపోజ్ చేసిందంట ఆమె ఆల్ ఓవర్ ద వరల్డ్ ఘనానా ఆఫ్ క్లాసికల్ సింగింగ్ డిడ్ లేట్ పండిట్ భీమ్సేన్ జోషి ఇతను కిరాణాకు సంబంధించిన చెప్పుకోవచ్చు ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే ఆటోబయోగ్రఫీ యువరాజ్ సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు అతను క్యాన్సర్ రావడం జరిగింది ఆయన కూడా మళ్ళీ వచ్చి ఆడాడు నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ద నేమ్స్ ఆఫ్ రైట్ బ్రదర్స్ క్రెడిటెడ్ విత్ ద ఇన్వెంటింగ్ ద ఏరోప్లేన్ వర్ అంటే విల్బూర్ అండ్ ఓర్విల్లే సో ఇవి ఒక రైట్ బ్రదర్స్ యొక్క చూసినట్లయితే ఇన్వెంటింగ్ ద ఏరోప్లేన్ విల్బూర్ అండ్ ఓర్విల్లే వీళ్ళు కనుగొన్నారు కనిష్క వాజ్ ఎ కుషాన్ కింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సార్దేశ్ ముఖి ఇది ఒక మరాఠా రెజాయం వాజ్ అ ట్యాక్స్ లివైడ్ ఆన్ రెవెన్యూ సర్దేశ్ ముఖి నెక్స్ట్ సాఫ్రాన్ మనకు తెలుసు ఈజ్ ద స్టిగ్మా ఆఫ్ క్రోకస్ సటివస్ ఎల్ ఓవరాల్ ఏంటంటే ఈ సాఫ్రాన్ అనేది ఎక్కడి నుంచి మనము తీసుకుంటాము అంటే ఈ స్టిగ్మా ఆఫ్ క్రోకస్ ప్లాంట్ నుంచి క్రోకస్ సతివస్ అని మనం తెలుసుకోవాలి హంటర్ మూన్స్ హంటర్స్ మూన్ ఇన్ ద వెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్తీక పూర్ణిమ దీన్ని మనము హంటర్స్ మూన్ కూడా మనం చెప్పుకోవచ్చు బూత్ జోల్ జోలకియా పెప్పర్ అనేది పెప్పర్ అంటే మిరియాల మాదిరిగా అనమాట ఇది బూత్ జోలకియా పెప్పర్ చాలా ఫేమస్ నాగాల్యాండ్లో మణిపూర్లో అస్సాంలో మనం చూడవచ్చు ఒడిషాలో మాత్రం లేదంట ఇనర్షియా అనేది ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇనర్షియా ఉంటుంది ఫుల్ మినాలజీ అంటే లైటనింగ్ యొక్క స్టడీ మనము ఏదైతే లైటినింగ్ వస్తుంది కదా సమ్ ఆకాశం నుంచి దాని యొక్క స్టడీని ఫుల్ మినాలజీ అంటారనమాట ఎఫ్యుఎల్ ఎంఐఎన్ జీవై ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక ట్యాక్స్ ఆన్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద గూడ్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పి ఎంత గూడ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతా దానిపైన ఎక్సైజ్ డ్యూటీ అనేది ఖచ్చితంగా ఉండాలి దేవ్నాగరి ఎవాల్వ్ ఫ్రమ్ ద బ్రాహ్మీ స్క్రిప్ట్ బ్రాహ్మీ స్క్రిప్ట్ నుంచి దేవ్నాగర్ అనేది ఎవాల్వ్ అవుతుంది ద స్టేట్ విత్ ద మ్యాక్సిమం సీ పోర్ట్స్ మహారాష్ట్రలో ఎక్కువగా సీ పోర్ట్స్ మనం చూడొచ్చు మొఘల్ ఎంపైర్ రీచ్ డిట్స్ హయ్యెస్ట్ ఎక్స్టెంట్ అంట ద ఔరంగజేబ్ ఇతని కాలంలో మొఘల్ ఎంపైర్ ఒక లెవెల్కి అనమాట ఒక హై రేంజ్కి వెళ్ళిపోయింది బేస్ రేట్ అనేది ఏందిరా అంటే ద మినిమం లెండింగ్ రేట్ విచ్ ఈస్ డిటర్మైన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ నో బ్యాంక్ ఈజ్ అలౌడ్ టు లెండ్ ఫండ్స్ బిలో దిస్ రేట్ ఏ బ్యాంకు ఈ విధంగా ఈజ్ అలౌడ్ టు లెండ్ ఫండ్స్ బిలో దిస్ రేట్ బేస్ రేట్ అంటారు హోలీ మనకు తెలుసు కదా ఒక పాపులర్ యాన్షియంట్ హిందీ ఫెస్టివల్ దీన్ని మనము ఫెస్టివల్ ఆఫ్ లవ్ కలర్స్ స్ప్రింగ్ అని మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు కలర్స్ వేసుకుంటూ ఉంటారు సారస్వతి రివర్ మనకు తెలుసు కదా ఇది ఋగ్వేద కాలంలో మెన్షన్ చేయడం జరిగింది సో దిస్ ఋగ్వేదిక్ సారస్వతి రివర్ విత్ గగ్గర్ హాక్రా రివర్ సిస్టమ్ సో దీన్ని సారస్వతి కల్చర్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఆ సివిలైజేషన్లో ఈ విధంగా రిమైనింగ్ ఇండస్ సివిలైజేషన్ యాజ్ అ సారస్వతి కల్చర్ సారస్వతి నది నెక్స్ట్ పొంగోలం అంటే ఏంటంటే ఇదొక డ్యాన్స్ ఫామ్ అనమాట మణిపూర్లో మనము పొంగు చోలం అనే డ్యాన్స్ ఫామ్ చూడవచ్చు అది సోల్ ఆఫ్ మణిపూరి ఇక్కడ మనం చూసినట్లయితే మ్యూజిక్ క్లాసికల్ మణిపూరి డ్యాన్స్ ఇది ఒక యూనిక్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ మణిపూర్గా మనం తెలుసుకోవాలి పొంగు చోలం చాలా ఇంపార్టెంట్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే పుస్తకాన్ని అరుంధతి రాయ్ రాయడం జరిగింది ఈమెకి ఈ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ వల్ల అవార్డు కూడా రావడం జరిగింది బయోనామియల్ నేమ్ ఏదిరా అంటే బాస్ మ్యూటస్ అనమాట ఇది మనం చూసినట్లయితే దేనికంటే వైల్డ్ యాక్ అంటే ఒక పెద్ద క్యాటిల్ నేటివ్ ఆఫ్ ది హిమాలయన్స్లో మనం చూసినట్లయితే ఎక్కువగా పెద్ద యాక్ అనమాట పెద్ద బర్రే ఇది వైల్డ్ యాక్ బాస్ మూటస్గా మనం చెప్పుకో చెప్పుకోవచ్చు నెక్స్ట్ కామరాజర్ పోర్ట్ అనేది మనం చూసినట్లయితే ఇంతకుముందు మనము ఎన్నోర్ పోర్ట్ అని పిలిచేవాళ్ళు ఈరోజు మనము కామరాజ్ పోర్ట్ అని పిలుస్తారనమాట కోరమాండల్ కోస్ట్లో మనము పద్దెనిమిది కిలోమీటర్లు నార్త్ ఆఫ్ చెన్నైలో మనం చూడవచ్చు సో ఓవరాల్ పన్నెండు మేజర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా దాంట్లో మొట్టమొదటి పోర్ట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ఎ పబ్లిక్ కంపెనీగా మనం గుర్తుంచుకోవాలి ఈ కరంజార్ పోర్ట్ అనేది ఎన్నోర్ పోర్ట్ ముందు పిలిచేవాళ్ళు యూరిక్ యాసిడ్ అనేది మనకు తెలుసు కదా ఇది ఒక ప్రోడక్ట్ ఆఫ్ ద మెటబాలిక్ బ్రేక్డౌన్ ఆఫ్ ద ప్యూరైన్ న్యూక్లటైడ్స్ అండ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యూరిన్ అని చెప్పుకోవచ్చు సో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఫామ్ కావడం వల్ల మన బోన్స్లో పెయిన్ అనేది మనం చూడవచ్చు హై బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ కెన్ లీడ్ టు గౌట్ అండ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అదర్ మెడికల్ కండిషన్స్ ఇంక్లూడింగ్ డయాబెటిస్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియం యాసిడ్ యూరేట్ కిడ్నీ స్టోన్స్ సో ఈ విధంగా యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ కావడం వల్ల గౌట్ వస్తుందన్నమాట మోగ చేతులు లావ్ అయిపోతాయి మోకాలు లావ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది దానివల్ల డయాబెటీస్ వస్తుంది అమోనియం యాసిడ్ అనేది ఈ విధంగా మనం చూడొచ్చు కిడ్నీ స్టోన్స్ కూడా దీనివల్ల రావడం జరుగుతుందంట నెక్స్ట్ మనం చూసినట్లయితే పర్ల్స్ ముత్యాలు గ్లోబ్యులర్ సిస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అని చెప్పుకోవచ్చు దే ఆర్ మెయిన్లీ ఏ మిక్స్చర్ ఆఫ్ ఆరోగ్యనైట్ అండ్ కాల్సైట్ సో ఈ పర్ల్ ముత్యంలో కాల్షియం కార్బోనేట్ అని మనం చూడొచ్చు అనమాట నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయము టాటా స్టీల్ తెలుసు కదా ఇది నైన్టీన్ నాట్ సెవెన్లో విత్ ద నేమ్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఉంది పంతొమ్మిది వందల పదకొండులో ద కంపెనీ కమెన్స్డ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ ఆర్ ద ఏ బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం ఏ బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ ఏంటంటే ఇది టాటా స్టీల్ ప్లాంట్ అనేది మొట్టమొదటి ఈ టిస్కో అని కూడా మనం చెప్పుకోవచ్చు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అంటారనమాట ఇది పంతొమ్మిది వందల ఏడులో దీన్ని సెటప్ చేయడం జరిగింది నెక్స్ట్ మనము డాఫోడిల్ ఒక పువ్వు అనమాట డాఫోడిల్ ఫ్లవర్ మనం ఉంటాం కదా ఇది కామన్ నేమ్ ఫర్ స్ప్రింగ్ ఫ్లవరింగ్ బల్బ్స్ ఇన్ ద జీనస్ నార్సిసస్ దీని పేరు నార్సిసస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది కామన్ నేమ్ జాంక్విల్ వెన్ ఇన్ డౌట్ యు కెన్ నెవర్ గో రాంగ్ బై కాలింగ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ నార్సిసస్ సెన్స్ దే ఆర్ ఆల్ ఇన్ దట్ జీనస్ ఫ్యామిలీ సో ఈ డాఫోడిల్ కామన్ నేమ్ రాయంద్ర అంటే ఈ విధంగా నార్సిసస్ అని మనం జీనస్ నార్సిసస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభమేళ ఏదైతే ఉందో ఒక మేజర్ రిలీజియస్ పిలిగ్రిమేజ్ ఏ ఫెస్టివల్ అబ్సర్వడ్ బై మిలియన్స్ ఆఫ్ హిందూస్ ద కుంభమేళా ఇస్ సెలబ్రేటెడ్ ఓవర్ ఫోర్ సైకిల్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ సో నాలుగు సైకిల్స్ ఈ విధంగా మనము కుంభమేళా అనేది జరుపుకుంటాము పన్నెండు సంవత్సరాలలో నెక్స్ట్ మనం చూసినట్లయితే బయోఫిక్షన్ అనేది చూసినట్లయితే బై గిరిరాజ్ కిషోర్ అండ్ ట్రాన్స్లేటెడ్ బై మనీషా సో ఈ హర్ కంటెంపరీస్ లైక్ సుశీల నయ్యర్ నారాయణ్ భాయ్ అండ్ జస్టిస్ ఎస్ ఇట్ ఇస్ ఆల్సో వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ కస్తూర్బా గాంధీ ఆమెని బా అని కూడా పిలుస్తారనమాట ఓవరాల్ క్వశ్చన్ ఏమైనా అడిగాడంటే కస్తూర్బా గాంధీని ఎవరిని బా అని పిలుస్తారని అడిగాడు కస్తూర్బాబాంధిని సో ఈ విధంగా గిరిరాజ్ కిషోర్ మరియు అండ్ ట్రాన్స్లేటెడ్ బై మనీషా వీళ్ళు ఈ పుస్తకం అనేది రాయడం జరిగింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే యాపిల్ ఎన్ ఎడిబుల్ ఫ్రూట్ ప్రొడ్యూస్డ్ బై అన్ యాపిల్ ట్రీ దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మాలస్ డొమెస్టికా అంటారనమాట సో నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది పమీలా కూడా ఉంది చూసారా యాపిల్ని మాలస్ పమీలా మాలస్ డొమెస్టికా ఏదైనా చెప్పుకోవచ్చు చైతన్ భగత్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బుక్ రాశాడు ద త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి దాని నుంచి రీసెంట్గా మూవీ తీశారా ఆ సినిమా పేరేంట్రా అని అడిగాడు కాయపోచే ఇది సినిమా అనమాట సుశాంత్ సావంత్ సుశాంత్ ఉన్నాడు కదా చనిపోయాడు కదా అతను యాక్ట్ చేయడం జరిగింది ఆర్ సిక్స్ హండ్రెడ్ ఏషియాటిక్ లైన్స్ ఫారిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో గిర్ ఆ గుజరాత్లో ఉందో దాంట్లో ఆరు వందల ఏషియాటిక్ లయన్స్ ఉన్నాయంట సో అది లయన్స్కి ఫేమస్ జిమ్ కార్బెట్ అయితే మనకి టైగర్స్కి ఫేమస్ అనమాట ఈద్ అల్ ఫితర్ అనేది దీన్ని ఫెస్టివల్ ఆఫ్ బ్రేకింగ్ ద ఫాస్ట్గా మనం చెప్పుకోవచ్చు ఇదొక వాళ్ళు ఇన్రోల్ ఫాస్ట్ ఉంటారు కదా దాన్ని బ్రేక్ చేస్తారు ఈద్ల్ ఫితర్లో ఇదొక రిలీజియస్ హాలిడే సెలబ్రేటెడ్ బై ముస్లిమ్స్ వరల్డ్ వైడ్ దాట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ లాంగ్ డాన్ టు సన్సెట్ నుంచి సన్సెట్ వరకు ఫాస్టింగ్ చేస్తారు రమాదాన్ టైంలో సో టెన్త్ డే ఆఫ్ ద మంత్ అని మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ గూలారు అండ్ అంజీరు ఇవన్నీ సేమ్ ఫ్రూట్స్ అనమాట ఇది గూలార్ ఏంద్రా అంటే దాని యొక్క ఫైకస్ రెజ్మోజా దాని యొక్క నేమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ద సేమ్ ఫ్రూట్ ద నేమ్స్ ఆర్ నవ్ ఇస్ యూస్డ్ ఫర్ టూ డిఫరెంట్ వెరైటీస్ ప్రాబబ్లీ డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ గూలార్ యొక్క సైంటిఫిక్ నేమ్ అడిగే ఫైకస్ రెజ్మోజా సో ఈ విధంగా గుర్తుంచుకోండి బెంగాలీస్ బెటర్ ఇక్కడ బెంగాలీస్ బెటర్ నో యాజ్ అ డూమర్ బెంగాలీలో ఈ విధంగా డూమర్ అని చెప్పి చెప్తారంట బెంగాలీస్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ అడిగాడు నరేందర్ బాత్రా అతను ఈజ్ బీయింగ్ బ్లేమ్డ్ ఫర్ నాట్ సబ్మిటింగ్ ఇండియాస్ బెడ్ రీసెంట్గా ఏమైందంటే రెండు వేల ముప్పై రెండు ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి ఎవరు హోస్ట్ చేస్తారని అడిగాడు ఇండియా హోస్ట్ చేస్తుంది అప్ప నెక్స్ట్ ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ఎనర్జీ ఎక్స్ప్లోరర్ ఆయిల్ ఓఎన్జీసీ ఇది షేల్ గ్యాస్ అనేది దీంట్లో మనం చూడవచ్చు ఇక్కడ సో రిజర్వ్ అట్ దుర్గాపూర్ ఇన్ బుర్ద్వాన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో చూడొచ్చు ఈ గ్యాస్ రిజర్వ్ అనేది స్ప్రెడ్ ఓవర్ ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ దుర్గాపూర్ రాణిగంజ్ ఏరియాలో సో థర్డ్ షేల్స్ గ్యాస్ అని మనం తెలుసుకోవాలి ఈ దుర్గాపూర్ ప్లేస్ ఓఎన్జీసీ వాళ్ళు ఈ షేల్స్ గ్యాస్ గ్యాస్ చూడండి షేల్ గ్యాస్ అంటారు అనమాట బంధనీ అనేది టైప్ అండ్ ఈ బంధనీ అనేది టైప్ ఆఫ్ టైడాయి టెక్స్టైల్ అనమాట సో దీంట్లో మనం చూసినట్లయితే ఈ బంధనీ ఇది సాంస్క్రిట్ వర్డ్ నుంచి బంధా నుంచి తీసుకోవడం జరిగింది ఎక్కడ ఈ బంధినీ టైప్ ఆఫ్ ఈ విధంగా డిజైన్ అనేది ఎక్కడ చేస్తారు అంటే బట్టలు గుజరాత్లో మనము బంధినీ స్టైల్ అనేది మనం చూడొచ్చు బయోటెక్ బయోకాన్ మన కిరణ్ నజుందార్ షా ఉన్నారా రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద ఇండియా ఈమె బెంగళూరుస్ బేస్డ్ అనమాట ఈ బైకాన్ ఏదైతే ఉందో బయోటెక్నాలజీకి సంబంధించింది ఈమె ఈ విధంగా బయోకాన్ బయాలజిక్స్ లిమిటెడ్ బయోటెక్నాలజీ కంపెనీ బేస్డ్ ఇన్ బ్యాంగ్ సో ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్గా చెప్పుకోవచ్చు ఈమె ఈ బిట్ బయో బయోబిట్ బయోటెక్ బయ బయోకానం చూసా కిరణ్ మజుందార్ షా హెడ్ అనమాట జీనోఫోబియా ఇంట్రా అంటే దీన్ని మనము సైటోఫోబియా కూడా అని చెప్పుకోవచ్చు అంటే ఫీర్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనమాట ఎవరైతే సెక్స్ చేయడానికి ఇష్టపడరు భయపడతారనమాట దాన్ని జీనోఫోబియా అంటారు జీఈన్ో ఫోబియా అంతేకాకుండా కైటోఫోబియా అనమాట రెండు చెప్పుకోవచ్చు వాళ్ళు ఇన్వాల్వ్ కార్ అనమాట సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది జెనోఫోబియా అంటే ఫారినర్స్ నుంచి భయపడ్డాము ఫారినర్స్ అంటే భయం ఉంటుంది జెనోఫోబియా అని చెప్పుకోవచ్చు టెస్లా అనేది ఒక మెజర్మెంట్ టు డిఫైన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క యూనిట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ వన్ వెబర్ అనేది చూసినట్లయితే వన్ టెస్లా ఈజ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ గాజ్ అంతా ఈక్వలెంట్ ఉందన్నమాట దీంట్లో నెక్స్ట్ మనం చూసినట్లయితే వాటర్ మిలన్ అనేది సైట్రులస్ లానెటస్ దాన్ని విధంగా చెప్పుకోవచ్చు సైట్రులస్ లానెటస్ అని చెప్పి ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ స్పీసీస్ అనేది ఇది కుర్బిటాస్కే ఫ్యామిలీ అంట ఏదో పేరు చూడు కుకుర్బిటాకే ఫ్యామిలీ సో దేన్ని వాటర్ మిలన్ యొక్క సైంటిఫిక్ పేరు ఏంటంటే సైట్రులస్ లానెటస్ ఒరిజినల్లీ అమెరి ఆఫ్రికాలో మనం ఇలాంటివి చూడొచ్చు అనమాట స్టార్టింగ్ చేసింది ఫోటోఫోబియా ఈజ్ ఎ మెడికల్ సిమ్టమ్ ఆఫ్ అబ్నార్మల్ ఇంటాలరెన్స్ టు విజువల్ పర్సెప్షన్ ఆఫ్ లైట్ ద టమ్ ఫోటోఫోబియా కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ మీనింగ్ లైట్ అన్నమాట ఫోటోఫోబియా అంటే లైట్ సో దాని ఇప్పుడు మనము ఇక్కడ మనం ఫోబోజ్ అంటే ఫియర్ అనమాట ఫోటోఫోబియా సో సిమ్టమ్ అబ్నార్మల్ ఇంటాలరెన్స్ టు విజువల్ పర్సెప్షన్ ఆఫ్ లైట్ సో లైట్ని మనము ఇష్టపడము అనమాట మిర్ అలీ ఖాన్ ఇక్కడ అసఫ్ జా సెవెన్ ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ నిజాం ఆఫ్ ద ప్రిన్స్లే స్టేట్ ఆఫ్ హైదరాబాద్ సో లాస్ట్ నిజాం రూలర్ ఎవరు హైదరాబాద్ నిజాం రూలర్లలో ఓజ్మాన్ ఖాన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట హైదరాబాదులో ఆ ఏరియాలలో నిజాం లాస్ట్ రూలర్ మెర్ ఓజ్మాన్ ఖాన్ నెక్స్ట్ యాజ్ మెనీ యాజ్ సెవెన్ పర్సన్స్ ఇక్కడ పద్మ విభూషణ్ అవార్డు అనేది మరియు హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అయితే భారతరత్న సెకండ్ ప్లేస్లో వచ్చేది ఏంట్రా అంటే ఈ విధంగా పద్మ విభూషణ్ కంట్రీ సెకండ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అని చెప్పుకోవచ్చు ఫర్ ఎక్సెప్షనల్ ఎవరైతే డిస్టింగ్విజ్డ్ సర్వీసెస్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్కి ఈ విధంగా అవార్డ్స్ అనేది ఇస్తారు వాళ్ళ యొక్క వర్క్ బట్టి రీసెంట్గా పద్మవిభూషణ్ అవార్డు బాలసుబ్రహ్మణ్యంకి రావడం జరిగింది నెక్స్ట్ చైత్ర మంత్ ఆఫ్ ద హిందూ క్యాలెండర్ దాన్ని వసంత నవరాత్రి అనేది సెలబ్రేట్ చేసుకో ఇక్కడ చూసినట్లయితే గాడస్ దుర్గాకి ఈ విధంగా ప్రే చేస్తారు ద డిస్ట్రాయర్ ఆఫ్ ఆల్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ డీమోన్స్ అని చెప్పి మహిషాసురు మర్దిని కూడా ఈమె చెప్పుకోవచ్చు అనమాట సో చైత్ర మంత్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అడిగాడు సో దాన్నే వసంత్ నవరాత్రి కూడా అని చెప్పుకోవచ్చు అనమాట ఈ గాడస్ దుర్గా ఏ టైంలో అని క్వశ్చన్ అడగడం జరిగింది సో అది మనం తెలుసుకోవచ్చు నైన్ మొఘల్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో అక్బర్స్ నైన్ జెమ్స్ అంటారు అనమాట నవరత్నాలు అక్బర్స్ కోర్ట్లో సో వీళ్ళల్లో ఎవరు రావాళ్ళు అంటే అబుల్ ఫజల్ అబ్దుల్ రహీమ్ ఖాన్ ఈ ఖాన్ బీర్బలు ముల్లా దోపియాజా ఫైజీ రాజ్ మాన్సింగ్ రాజా తోడర్మల్ ఫకీర్ అజియోద్దీన్ అండ్ తాన్సేన్ వీళ్ళందరూ ఉన్నారు సూర్దాస్ మాత్రం లేడు వీళ్ళ టైంలో సూర్దాసు సూర్ సరావళి రాయడం జరిగింది ఇతను ఎవరి టైంలో ఉన్నారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నెక్స్ట్ ఏంటంటే తుంగభద్ర డ్యామ్ ఉంది కదా దాన్ని మనము పంపాసాగర్ కూడా మనం చెప్పుకుంటానన్నమాట ఈ పంపాసాగర్ ఈ డ్యామ్ అనేది తుంగభద్రా నది పైన ఉందని చెప్పుకోవచ్చు ఇది ఈ తుంగభద్రా నది అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణాని అని చెప్పుకోవచ్చు ఈ డ్యామ్ అనేది ఈ డ్యామ్ ఎక్కడుందిరా అంటే హాస్పేట్ దగ్గర కర్ణాటకలో మనము ఈ తుంగభద్ర డ్యామ్ చూడవచ్చు ఇది ఒక మల్టీపర్పస్ డ్యాము సర్వింగ్ ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ ఫుడ్ కన్ ఫ్లడ్ కంట్రోల్కి హెల్ప్ అన్నమాట సో ఈ విధంగా మొత్తం మాక్సిమం క్వశ్చన్స్ అనేది ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించి ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ మార్చ్ వరకు రెండు వేల ఇరవైలో ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో అవన్నీ నేను పెట్టేశాను ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి కనపడతాయి సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు మంచిగా చదువుకోవాలనుకుంటే మ్యాక్సిమం కంటెంట్ ప్రొవైడ్ చేశాను ప్లీజ్ గో త్రూ ఆల్ ద మెటీరియల్ సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్